మా ఊర్లో ఆడ మగ అనే తేడా లేకుండా కలిసి వ్యవసాయం చేసుకుంటాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనులు చేస్తాం. మొదట పెంటెరువులు నింపుకుంటాం. ఒకరు గంపల్లో నింపితే ఇంకొకరు బండ్ల పోస్తాం. ఇద్దరం కలిసి చేనలు సల్లుకుంటాం. మగతను గొర్రు కడతాడు, మేం సాలులొట్ట వేసుకుంటూ పోతాం. ఇట్లా ఇద్దరం కలిసి ఎదలు పెట్టుకుంటాం, కలిసి కలుపులు కలుసుకుంటాం. కలిసి పంటలు కోసుకుంటాం. కలిసే రాసులు చేస్తాం. వచ్చిన పంటలు చూసి మురిసిపోతాం. ఇవన్నీ మాకు తాతల కాలం నుంచి వచ్చిన సాంప్రదాయాలు. అయితే ఆడోళ్లకు మొగోళ్లకు కొన్ని చోట్ల తేడా ఉండే. ఊరు పంచాయతీలలో మమ్మల్ని పిలవకుండ్రి. గవర్నమెంట్ ఆఫీసులకు పోతే వట్టి మగోళ్లే పోతుండ్రి. వ్యవసాయం మేము చేస్తే పెత్తనం వాళ్ళదుండే. ఇంటికాడి పనులు కూడా ఆడోళ్ల మీదనే ఉంటుండే. అయితే సంఘాలుగా ఏర్పడిన తర్వాత ఇవన్నీ మారిపోయాయి. ఇప్పుడు ఊరు పంచాయతీలలో కూడా మమ్మల్ని పిలుచుకునే జగడాలు తెంపుతారు. ఈ రోజుల్లో గవర్నమెంట్ ఆఫీసులో పని ఉంటే మేమే ముందుంటాం. కలెక్టర్ వరకు అన్ని ఆఫీసులలో మాకు స్వాగతాలున్నాయి. ఒకప్పుడు రైతు అంటే రుమాలు కట్టుకొని మీసాలు మెలేసుకుంటూ వచ్చే మొగళ్ళు మాత్రమే ఉండ్రి. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మొదటిసారిగా ఆడవాళ్ళు రైతులు అనే గుర్తింపులు తెచ్చింది. ఇప్పుడు మా దాంట్లో చాలామందికి భూమి పట్టాలు కూడా ఆడవాళ్ల పేరు మీదే వచ్చినాయి. భూమి కౌలుకి తీసుకోవాలంటే పటేన్ల దగ్గర మేమే చర్చలు నడిపిస్తాం. ఇప్పుడు ఇంటి పనులను మొగళ్లతో సమానంగా పంచుకుంటాం. మేం చాలామందిమి బయట దేశాలకు కూడా పోయి మీటింగ్లలో పాల్గొంటున్నాం. ఇట్లా బయట దేశాలకు పోతామని మేం కలలో కూడా అనుకోలేకుంటిమి. ఇవన్నీ మేం సాధించిన విజయాలైతే ఈ మార్పులతోని మేం పొంగిపోతలేం. ఈరోజు కూడా మేం మొగళ్ళకి అన్ని పనుల్లో ఒక చోటు ఇచ్చుకుంటూ ముందటికి పోతున్నాం. సమతుల్యం సరైనదే అనే మాట మా గట్టి నమ్మకం.